మిరపకాయ బజ్జీలు చేసినప్పుడు చాలా ఈజీగా చక్కగా పిండి సమాంతరంగా పట్టుకోవటానికి మనకు ఒక టిప్ నేను చెప్తాను. ఇప్పుడు బజ్జీలు ఎప్పుడు చేసినా కానీ గిన్నెలో కాదు, ఇలా గ్లాస్లో కానీ బాటిల్లో కానీ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం పిండిలో కూడా మునగటానికి ఈజీగా ఉంటుంది. చూడండి, పల్సగా పట్టుకుంటుంది, ఔటర్ లేయర్ కూడా ఈజీగా మొత్తం డిప్ అవుతుంది. ఈ విధంగా మనం బజ్జీలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. అది కూడా బజ్జీలు ఒకసారి వేసిన తర్వాత పక్కకి తీసి పెట్టుకొని మళ్ళీ కొంతసేపు అయినాక ఇంకొక వాయి వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి వేయాలి. అప్పుడు క్రిస్పీ క్రంచీగా మంచి కలర్ తోటి మిరపకాయ బజ్జీలు వస్తాయి అన్నమాట.